అంశాలు. సో ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు విపరీతంగా డబ్బు ఖర్చు చేస్తే తప్ప మనం బాగుపడే పరిస్థితి లేదు, ఎకానమీ బాగుపడే పరిస్థితి లేదు. సో మూడీస్ ఇంతకుముందు మనకు అంచనా వేసింది లాక్డౌన్ టూ సమయంలో, ఇంకా అప్పటికి లాక్డౌన్ త్రీ అనౌన్స్ చేయని సమయంలో ఈ ఏడాది అంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీడిపి 0.2% పెరుగుతుందని. ఇప్పుడు డెఫినెట్గా అది మైనస్లోకి వెళ్ళిపోతుంది అంచనా. సో 14 కోట్ల ఉద్యోగాలు ఇప్పటిదాకా పోయాయని ఒక అంచనా దేశవ్యాప్తంగా అన్ని సెక్టర్స్లో కలిపి, పబ్లిక్ సెక్టర్ ప్రైవేట్ సెక్టర్ అన్నీ కలిపి. పబ్లిక్ సెక్టర్లో అఫ్కోర్స్ ఎక్కువ ఉండవు, ప్రైవేట్ సెక్టర్లో మనకు చూస్తున్న నష్టం ఏదైతే ఉందో అది ఇప్పటిదాకా 14 కోట్ల ఉద్యోగాలు పోయాయి, 140 మిలియన్ జాబ్స్. సో అలాగే ఇండస్ట్రీ కాంట్రిబ్యూషన్ మనకు వర్కర్స్ దృష్ట్యా చూస్తే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అలాగే కన్స్ట్రక్షన్ ట్రేడ్ ట్రాన్స్పోర్ట్ అలాగే అకామిడేషన్ అంటే హోటల్స్ కావచ్చు ఫుడ్ ఇండస్ట్రీ కావచ్చు వీటిల్లో హైయెస్ట్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది. ఇవన్నీ కూడా ఇప్పుడు సఫర్ అవుతున్నాయి. వీటిని ఎలా ఆదుకోవాలనే దానికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా ఒక స్పష్టత లేదు. సో దీన్ని బట్టి ఈ ప్రభుత్వానికి ఎకానమీ పరంగా చాలా తక్కువ అవగాహన ఉంది, చాలా అవగాహన రాహిత్యం ఉంది అనేది మనకు స్పష్టంగా అర్థమవుతున్న అంశం. అందులో ఏమాత్రం సందేహం లేదు. సో ఒకదాని తర్వాత ఒకటిగా లాక్డౌన్స్ ప్రకటిస్తున్నారు తప్ప ఈ ఎకానమీని జాబ్ లాసెస్ని ఎలా అరికట్టాలి, పోతున్న జాబ్స్ స్థానంలో కొత్త ఉద్యోగాలను ఎలా కల్పించాలి, ఇలాంటి అంశాల మీద ఏమాత్రం స్పష్టత లేదు, విచ్ ఈజ్ ఎ వెరీ పిటిఫుల్ థింగ్. ఇంతకంటే దయనీయమైన దారుణమైన పరిస్థితి మరొకటి ఉండదు. ఇప్పటికైనా మేము ఏం చేయబోతున్నాం అనేది ప్రభుత్వం ప్రకటించకపోతే వీళ్ళ డొల్లతనం బయటపడుతుంది. ఎందుకంటే బాధ్యతారహితమైన ప్రభుత్వం మరొకటి లేదనేది కూడా మనకు స్పష్టమవుతుంది. దీనికంటే ఇంతకుముందు మనం తిట్టుకున్న కాంగ్రెస్ ప్రభుత్వాలే బెటర్ ఏమో అనిపించే దిశగా పరిస్థితులు దారితీస్తున్నాయి. సో లెట్ దెమ్ అట్లీస్ట్ అవేక్, కొంత మేల్కొని ఇప్పటికైనా ప్రకటించాలి మేము ఇలా చేయబోతున్నాం, ఈ పరిస్థితి రేపు మే 17 తర్వాత ఇలా చేయబోతున్నాం, జూన్ జూలై ఆగస్టుకు సంబంధించి మా దగ్గర ఇటువంటి ప్లాన్ ఉంది, ఇలాంటివన్నీ వాళ్ళు అనౌన్స్ చేయని పక్షంలో మనందరం ఇళ్లలో కూర్చొని ఈ నెట్ఫ్లిక్స్లు అగిపొల్లలాట్లు ఇలాంటివి ఆడుకోవాల్సి వస్తుంది. సో విచ్ ఈజ్ ఎ వెరీ ఇంతకంటే దరిద్రమైన పరిస్థితి. నేనైతే ఎప్పుడు చూడలేదు, బహుశా భవిష్యత్తులో కూడా మనం చూసే అవకాశం లేదు.